Hi, good evening all of you. This is Gurukal Rashikar. English medium gurinchi indaka video lo koncham clarity cheppalakapoyanu. So malli oka sari meeku English gurinchi cheptanu vachanu. Ocha samvatsaram nunchi okati nunchi 6th tarata varaku English medium pettabothunnadu. So damn sure ga English proficiency unna teachers e kavalani already government prakatinchindi. So English proficiency unnatundi vyaktule teacher ga empika avutaru. Mari em jaragabothundi, em jaragochu? There are three chances. First one is yadavidhiga evarainaa raasukochu, paper telugu medium lo untadi, english medium lo training istam ayipothadi. Second one enti, oka paper telugu medium, oka paper english medium betti evariki kavalsina vaalla training valiki ichukochu. Third one entante, asalu telugu medium vallaki avakasam ivvakunda ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే, ఇంగ్లీష్ మీడియం టీడీసీ కానీ లైక్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి 1 or 2%. అయితే ఇక్కడ ఏంటంటే టీటీ చేసిన వాళ్ళు తక్కువ సంఖ్యలో ఏం లేరు, మైనారిటీ వర్గానికి లాభం చేకూరుతామని చెప్పి ఏ ప్రభుత్వం కూడా అలా నిర్ణయాలు తీసుకోదు. అది నిజమైనప్పుడు మీరు అనుకున్నట్లు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అవకాశం ఇస్తాడంట ఇట్లాంటివి తీసుకోండి. బట్ మెంటల్గా ప్రిపేర్ కావాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది పేపర్ అయితే కన్ఫామ్గా, అది లేకపోయినా కనీసం తెలుగు మీడియంలో ఎగ్జామ్ పెట్టినా కూడా ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఉండొచ్చు. సరే తెలుగు మీడియం ఎగ్జామ్ పెట్టేస్తే వీఆర్ హ్యాపీ, మనకేం ఇబ్బంది లేదు కదా. పొరపాటున ఇంగ్లీష్ మీడియంలో పేపర్ పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు తెలుగు మీడియంలో పెడితే మనం చేసే పని అయితే చేస్తున్నాం, బట్ ఇంగ్లీష్ మీడియం పెడితే ఏం చేయాలి అది కదా మనం మాట్లాడవలసింది. మరి దాదాపుగా ఇంగ్లీష్ మీడియం పెడితే అందరిలో ఒక రకమైన షేక్ వణుకుడు మొదలైతే కదా, బట్ అంత భయపడాల్సిన పని ఏం లేదు. సబ్జెక్షన్ ఒకసారి త్వరగా ఆలోచించండి, తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ మ్యాథ్స్ ఈవిఎస్ టెట్ ఇదే కదా, డిఎస్ నుంచి మనం మాట్లాడదాంలే. టెట్ చూడండి, ఫస్ట్ చూడండి, టెట్ ఇంగ్లీష్ మీడియం పెట్టినా అనుకుందాం, ఒకవేళ ఏం జరగబోతుంది చూద్దాం ఒకసారి. తెలుగు తెలుగు తెలుగే ఇంగ్లీష్ మీడియం పెట్టినా ఇంగ్లీష్ ఇంగ్లీష్ గ్రామర్ కానీ పోయిట్స్ కానీ ఎస్ఏస్లు కానీ లైక్ ఇంగ్లీష్ మెథడాలజీ కూడా ఇంతకుముందే మనం తిప్పలు పడుతున్నాం, గదే గది మారట్లే. మ్యాథ్స్ మెథడాలజీ 6 క్వశ్చన్లు తీసేసేయండి. మ్యాథ్స్ కంటెంట్లో చాలా వరకు తెలుగు మీడియంలో అయినా ఇంగ్లీష్ మీడియంలో దాదాపుగా ఒకటే ఉంటాయి కదా. సిక్స్ క్వశ్చన్స్ మెథడాలజీ పక్కన పెడితే మ్యాక్సిమం మ్యాథ్స్లో 1 or 2 క్వశ్చన్స్ తప్పనిచ్చి అన్నీ కూడా తెలుగు మీడియంలో లానే ఉంటాయి. జస్ట్ కొంచెం వొకాబులరీ నేర్చుకుంటే సరిపోయింది, 90 మార్కులు వచ్చేసినాయి కదా, ఇంకేముంది సమస్య? సైన్స్ సోషల్ మెథడాలజీ సైకాలజీ అంతే కదా. సోషల్ది హూ డిస్కవర్డ్ ఇండియా వాస్కోడి గామ, హూ డిస్కవర్డ్ అమెరికా కొలంబస్ ఎవరు కనుక్కున్నారు అంతేగా, హూ ఎస్టాబ్లిష్డ్ గుప్తా డినాసిటీ శ్రీగుప్తా. ఇక్కడ శ్రీగుప్తుడు అంటాం, అక్కడ శ్రీగుప్తా ఉంటుంది అంతే. ఇక్కడ బాష్పీభవనం అంటాం, అక్కడ ఎవాపరేషన్ ఉంటుంది అంతే. ఇక్కడ ఆర్ద్రత అంటాం, అక్కడ హ్యూమిడిటీ అంటాం అంతే. పెద్దగా తేడాలు ఏముండవు, వొకాబులరీతో తేడా. నీకు ఇప్పుడు ఇంగ్లీషు నేర్చుకొని ఇంగ్లీష్లో రాయమంటలే కదా, ఇంగ్లీష్లో క్వశ్చన్కి ఆన్సర్ గుర్తుపట్టాలి. చాలా డిఫరెన్స్ ఉంది. ఇంగ్లీష్లో నేను ఎస్సే రాయమంటే భయపడు, తప్పే లేదు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేసేది కూడా రాదు కాబట్టి. మళ్ళీ అదే పాత కథని ఎప్పుడు భయపడ్డమేనా, ఇప్పుడు ఇంగ్లీష్లో వ్యాసాలు రాయకున్నానైనా ఓన్లీ ఇంగ్లీష్లో ఆన్సర్లు గుర్తిస్తున్నావు అది గుర్తుపెట్టు. ఎప్పుడైతే ఇది నీ చేతిలో ఉంటుందో మైండ్లో ఐ కెన్ డూ అని నిన్ను ఎవ్వడు ఆపలేదు, నీకు నువ్వుగా ఓడగొట్టుకునేటువంటి ఆలోచన చేసుకుంటున్నావు అది గమనించు. సైన్స్ సోషల్ వరకు అయితే జస్ట్ వొకాబులరీ నేర్చుకుంటూ పోండి, ఇట్ విల్ రివీల్. సైకాలజీ మెథడాలజీ అయితే కొంచెం వర్కౌట్ చేయాలి నిజం వాస్తవమే, క్వశ్చన్ అర్థం చేసుకోవడం కానీ చాలా. ఒక ఎప్పుడు సోషల్ సైన్స్లో అనుకోండి మనం కొన్ని పదాలు నేర్చుకుంటాం, శ్రీకృష్ణ దేవరాయ అంటే శ్రీకృష్ణ దేవరాయ, అష్టదిగ్గదాస అంటే అష్టదిగ్గదాసే, అవి ఇట్లా ఉంటాయి కదా. కొన్ని కనుక్కున్నాడా స్థాపించినాడా యుద్ధంలో ఓడించినాడా అలాంటి పదాలు నేర్చుకుంటాం. కానీ సైకాలజీలో ఎవ్రీథింగ్ కొత్తనే, పరిశీలన కొత్తదే, ప్రత్యక్షం కొత్తదే, అన్నీ కొత్త కొత్త కనిపిస్తాయి. అలాంటి డిఫికల్టీ లెవెల్ కనిపించవచ్చు కానీ అంతకుమించి భయపడడానికి ఏం లేదు. ఆల్రెడీ మనం ఇంతకుముందు నోట్స్ ప్రిపేర్ అయినాం కదా, ఆ నోట్స్లోనే ఎక్కడెక్కడ ఇంగ్లీష్ పదాలు అవసరం అక్కడక్కడ ఇంగ్లీష్ చేసుకుంటూ సోషల్ బుక్ ఉంది, ఇంగ్లీష్లో సోషల్ బుక్ తీసుకోండి, గవర్నమెంట్ టెస్ట్ బుక్ ఎస్ఆర్ టెస్ట్ బుక్ తీసుకొని అక్కడ ఇంగ్లీష్ పదాలు ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ వేసుకుంటూ పోండి. నోట్స్ అయిపోయింది కదా, అనవసరం టెన్షన్ పడుతున్నారు.
ఏం టెన్షన్ పడకండి, ఖచ్చితంగా మంచి నోటిఫికేషన్ ఇది. దయచేసి లూజ్ కావద్దు, మళ్ళా మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఇది. ఎప్పుడు చెప్తా అంటే నేను, మనమంటూ ఏంటో నిరూపించుకోకపోతే ఈ భూమి మీద పుట్టి ఖచ్చితంగా వేస్టే. 750 కోట్ల శతకోటి లింగాల్లో బోడిలింగం మనమా? మనం సంథింగ్ కాదా ఈ లోకంలో? లైఫ్ ఏమైపోలే, ఇంకా ప్లెంటీ ఆఫ్ లైఫ్ ఉంది, లైఫ్ ఉంది. ఈ లైఫ్లో సంథింగ్ అచీవ్ చేసేంత వరకు మనం కష్టపడుతూ పోవాలి. సో టుమారో ఇంటెన్సివ్గా స్టార్ట్ చేయబోతున్నాను, ఒక 4 అవర్స్ ఒక టెక్స్ట్ బుక్ టీచ్ చేయడం, దాని తర్వాత దాని మీద ఒక 100 మార్క్స్ ఎగ్జామ్ పెట్టి ఇట్లా ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నీ ఈ బ్యాచ్తో కవర్ అయిపోతాయి. సో నా ఫ్రెండ్స్ ఉంటే కూడా చెప్పండి, నా గురించి నేను కొత్త చెప్పాల్సిన పని లేదు. సో ఒకటి, కష్టపడడం నేర్పించగలను పిల్లలకి. నేను సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ గురించి దాని గురించి నేను మాట్లాడలేను, కానీ నేను చెప్పిన రాకపోతే కాలు పట్టుకొని కొట్టండి, నిలదీసి అడగండి ఇది నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే మనకంటే సబ్జెక్ట్ ఎప్పుడు గొప్పది, అది గుర్తుంచుకుంటే మనం అట్లాంటి మాట కూడా మాట్లాడం. ప్లేటో ఒక మాట అంటాడు, ఏం మాట తెలుసా, గ్రీకులమైన మేము గ్రహించిన దానిని వృద్ధిపరిచి పరిపూర్ణం చేశామంటాడు. మనము అంతే, చదివిన దాన్ని అందరికీ అర్థమయ్యేట్టు చెప్పడానికి ట్రై చేస్తాం. దిస్ ఇస్ గురుకుల రాజశేఖర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.